రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 1వ డివిజన్లో నిర్వహించిన ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. అనైతిక పొత్తులతో విపక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని గంగుల ఆరోపించారు. ఎన్ఎన్వైబి యూత్ క్లబ్ కార్పొరేటర్ గంట శ్రీనివాస్ కళ్యాణి ఆధ్వర్యంలో నగరంలోని 1వ డివిజన్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తిలకంతో స్వాగతం పలికిన డివిజన్ మహిళలు పూల మాలలతో గంగులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. గత పాలకులు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతరంగా అందిస్తున్నామని అన్నారు. విపక్షాలు అనైతిక పొత్తులకు పాల్పడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్పై ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సంక్రాంతి పండుగలోగా నగర శివారులోని ఐటీ టవర్ పూర్తి చేసుకుని నగర యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బోనాలు ఎత్తిరు తెలంగాణ కోసం, ధర్నాలు వచ్చిన తెలంగాణ కోసం, మనం పోరాడించిన తెలంగాణ రాష్ట్రం మనది. తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రాన్ని మనం నెలకొని మీ ఢిల్లీ పార్టీ మాకత్తు, మా ఆంధ్ర పార్టీ మాకత్తు, మా తెలంగాణ పార్టీ మాకు కావాలని చెప్పి మరొకసారి అందరూ మాకు ఆచరించింది. ఇవాళ మా పార్టీ మాకు కావాలని ఆశించింది. ఈ నెంబర్ వన్ డివిజన్లో మేళ సంఘ తొందరగా ఉపయోగించుకుంటాం. నెంబర్ వన్ డివిజన్లో మొత్తం కలిసి టీఆర్ఎస్ కోటెత్తా అని చెప్పి మా గండర్ కళ్యాణి మీరు మాకు ఆశీర్వచ్చినందుకు మీ శిరస్సు మధ్య నమస్కారం చేసుకుంటాము. రుణపడి ఉంటాము, రుణపడి ఉంటాము. మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసము మళ్ళీ రాబోయే కాలంలో టీఆర్ఎస్ మంచి ప్రయత్నించుకొని మళ్ళీ మనము, ఎందుకంటే కరీంనగర్ అంటే ముఖ్యమంత్రి ఇష్టం, ముఖ్యమంత్రి గారు అంటే కరీంనగర్ ఇష్టం. కరీంనగర్ ఏ కార్యక్రమంలో గంగుల కమలాకర్.